ప్రశాంత్ కిషోర్ తో టచ్ చంద్రబాబు మధ్యవర్తిత్వం ఎవరో తెలుసా ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు నవార్ నెవర్ అన్నట్లుగా మారాయి దీంతో పొత్తులతో పాటుగా అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో అనూహ్యంగా టచ్ లోకి వెళ్లారని సమాచారం ఇందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమత రాయబారం నడుపుతున్నారని తెలుస్తోంది దీంతో ఇప్పుడు బీజేపీ వైఖరిపై ఉత్కంఠ పెరుగుతోంది వచ్చే ఎన్నికలలో సీఎం జగన్ను ఓడించేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు పొత్తుల్లో పవన్ కళ్యాణ్ను నమ్ముకున్న చంద్రబాబు ఎన్నికల వ్యూహాల కోసం అనూహ్యంగా మరో పీకే ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు దీనికి సంబంధించి ఒక జాతీయ పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ నూట యాభై ఒక్క సీట్లతో గెలుపు టీడీపీని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేయడంలో నాడు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు జాతీయ రాజకీయ సమీకరణాలలో భాగంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు కేంద్రంలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేశారు వచ్చే ఎన్నికలలో అధికారం టీడీపీకి కీలకంగా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారింది దీంతో ప్రశాంత్ కిషోర్ సేవలు సలహాల కోసం కనెక్ట్ అయ్యారు దీనికోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చొరవ తీసుకున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు బెంగాల్లో అధికారంలో రావడంలో పీకే కీలకంగా పనిచేస్తారు తాజాగా చంద్రబాబు ఇటు బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్న బీజేపీ ముఖ్య నేతలు సీఎం జగన్ తో సన్నిహితంగా ఉండడంతో ఎన్డీఏలో లో తిరిగి చేరడం పైన తర్జన భర్జన పడుతున్నారు ఈ సమయంలోనే ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న మమతా బెనర్జీ టీడీపీ అధినేతను తమ కూటమి వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది కోల్కతాలో టీడీపీ యువనేత నారా లోకేష్ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీతో కలిసి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త విధుల నుంచి తప్పుకున్నా సీఎం జగన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు అటువంటి పీకే సీఎం జగన్ ను కాదని చంద్రబాబుకు సహకారం అందిస్తారా అనేది ఆసక్తికరంగా మారుతోంది ఈ పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో రానున్న ఎన్నికలలో ఏపీలో చోటు చేసుకునే రాజకీయ సమీకరణాలపై ఉత్కంఠ కొనసాగుతోంది